అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది మరోవైపు అమరావతి రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు అయితే ఏపీ సర్కార్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ కెఎం జోసెఫ్ జస్టిస్ బివి నాగరత్నాల ధర్మాసనం ఇవాళ విచారించింది అమరావతి రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తి స్థాయిలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ విషయమై ఇప్పటికిప్పుడే విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు తెలిపింది అంతకంటే ముందుగానే ఈ పిటిషన్లపై విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు అయితే అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం అంగీకరించలేదు జూలై పదకొండున ఈ పిటిషన్లపై తోలు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఈ పిటిషన్లో అనేక మంది భాగస్వాములు ఉన్నందున అందరినీ విచారించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అమరావతిలో నిర్ణీత కాల వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అమరావతి రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన పూర్తి తీర్పుపై మాత్రం స్టేకి నిరాకరించింది సుప్రీంకోర్టు అమరావతి రాజధానిపై పిటిషన్లు దాఖలు చేసి మరణించిన రైతుల స్థానంలో తాము ప్రతివాదులుగా చేరుతామని కొందరు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ప్రతివాదులుగా చేరేందుకు ముందుకు వచ్చిన రైతులకు నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది